ఎంతసేపు వెయిట్ చేయాలి మీకోసం? మేము ఇందులో నేను క్యారెక్టర్ చేయలే, ఒక సాంగ్ చేసా. అది కూడా ఏం చెప్పారు డైరెక్టర్ నాకు, సార్ ప్రమోషన్ సాంగ్ మీరు చేయాలండి అన్నారు. సో ముందు మీరు రావాలి, మీ సీనియర్స్ కదా. అవును సార్, సారీ సార్. ఓహో, అర్థమైంది ఎందుకు లేట్గా వచ్చారు. బజ్జీ తింటాం తీసుకెళ్ళావా? అవును సార్, బజ్జీ అడిగింది సార్. బజ్జీ అడిగిందా? చీజ్ బజ్జీ మాత్రం ఇప్పించలేదు సార్. చీజ్ బజ్జీ మాత్రం ఇప్పించలేదు. ఇప్పించలేదా? ఓకే. సో మళ్ళీ ఉగాది వస్తుంది. అసలు ఏంటి ఈ సినిమా ఏంటి? అసలు బాబు ఎవరు? నువ్వేనా బాబు? బాబు నేనే సార్, ఈమె పాప సార్. నేనంటే బజ్జీ పాప. సో మా టైటిల్ వచ్చేసి బాబు నెంబర్ వన్ బుల్షిట్ గాయ్. బుల్షిట్ గాయ ఇంకోటి ఉన్నాడు సార్, అంటే ఎవరు సినిమా చూస్తే మీకు తెలుస్తుంది. ఓకే, అంటే ఎందుకు ఈ టైటిల్ పెట్టాల్సి వచ్చింది? నీకు ఏమని చెప్పారా పోన్ డైరెక్టర్? తెలుసు సార్ మీ ఇద్దరికి. అంటే ఇప్పుడే చెప్పేస్తే రివీల్ అయిపోద్దని నేను చెప్పట్లేదు. చెప్పట్లేదా? టైటిల్లోనే ఉంది సార్. మజా. ఓ, మెయిన్ మ్యాటర్ దాంట్లో ఉందంటావు. ఓకే, అదే చూస్తే తెలుస్తుంది మొత్తం ఏదో ఫ్యామిలీ ఫ్యామిలీ వలస ఎక్కడికి వెళ్తున్నట్టు. సో అలాగే మీ ఇద్దరు కెమిస్ట్రీ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. ఓకే, అంటే సెట్కి వచ్చేవారు నాకు కూడా తెలియదు ఇలాగ ప్రమోషన్ సాంగ్ అనేది. చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు. ఒక అతను లుంగి కట్టుకుని అటు ఇటు తిరుగుతున్నాడు. అతనే సార్ బుల్షిట్. ఇంతకీ ఏంటంటే నేను ఎవరు ఇస్తాను నా అసిస్టెంట్ వచ్చి, సార్ అతను ఎవరండి లుంగి కట్టుకుని అటు ఇటు తిరుగుతున్నాడు, ఎవరండి ఆయన అంటే, నేను సపోజ్ ఏమైనా డాన్స్ మాస్టర్ తమిళనాడు నుంచి వచ్చాడు కదా, ఆయనతో పాటు ఏమైనా వచ్చాడేమో అనుకున్నా. ఓ రకంగా ఉన్నాడు, గెడ్డం గిడ్డం హెయిర్ ఇక్కడ దాకా, మనిషి మనిషిని కొద్దిగా తేడాగా ఉన్నాడు. తర్వాత నాకు మ్యాటర్ చెప్పాడు అదే రోజున మా షార్ట్కి వెళ్ళకముందు. సో ఇలాగ సార్ ఇది, కానీ ఒక మంచి పాయింట్ తనకి ఐడియా రావటం, అది చేయటం అనేది నాకు అనిపించింది. అది నువ్వే అంటావు కదా ఆ డైలాగు? ఏం సార్? అరే బుల్షిట్ రా. అంటే దాని అర్థం ఏంటి అంటే తను అడుగుతాడు పాపం నువ్వేం చెప్పావు దానికి. చాలా గొప్పడరా అంట. చాలా గొప్పడు రా అనగా తన అంటాడు, మీరు కూడా బుల్షిట్ రా అంటాడు. సో బాబు రివర్స్ అన్నాను సార్, బట్ అది లాస్ట్కి అట్లానే అయిపోతుంది. అది అట్లాగే అవుతుంది. ఓకే, ఫస్ట్ తేడాగా అంటాను నేను, బట్ చివరికి వచ్చేసి మంచి గొప్పడు మంచి మీనింగ్ వచ్చేస్తుంది. ఈ బాబు బుల్షిట్ గై ఈ పాట 1 మిలియన్. అవును సార్. ఆడియన్స్కి థ్యాంక్స్ చెప్తాం ఫస్ట్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఒక సినిమా హిట్ చేయాలన్నా, ఒక హీరోని ప్రమోట్ చేయాలన్నా, ఒక డైరెక్టర్ని ప్రమోట్ చేయాలన్నా, ఒక బ్యానర్ని కానీ ఒక నిర్మాతను కానీ ప్రమోట్ చేయాలన్నా మెయిన్ వాళ్ళే. కరెక్ట్ సార్. వాళ్ళు ఏంది మనం లేవు. సో అట్టగా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్. దేనికి? మా సాంగ్లో మీరు చేసినందుకు అన్ని వ్యూస్ వచ్చాయి సార్. అయ్య బాబా, ఎంతనే కదా. అలా కాదు, ఇదంతా టీం వర్క్ అనాలి. నేను ఇప్పుడు అదే చెప్తా, నేను అనుకోకూడదు ఇండస్ట్రీలో, మనం అనుకుంటే బాగుంటుంది లైఫ్ మంది. సో అట్టగా ఎలా అనిపించింది నీకు? మీతో యాక్ట్ చేయడం చాలా మంచిగా అనిపించింది సార్ ఆ రోజు. ఫస్ట్ టైం మిమ్మల్ని చిన్నప్పటి నుంచి నేను చూశాను చాలా సినిమాల్లో. నాకు మీ కామెడీ టైమింగ్ చాలా ఇష్టం. నేను కొన్ని క్వశ్చన్స్ కూడా మిమ్మల్ని అడుగుదాం అనుకున్నా, తర్వాత ఇప్పుడే అడగమంటారు దాచిపోద్ది లోపల. ఓకే, సో యూజువల్లీ అమ్మాయిలందరూ మహేష్ బాబు ఫ్యాన్స్, మా బజ్జీ బాబు కూడా కొంచెం మహేష్ బాబు గారి ఫ్యానే. నేనేమో మా కళ్యాణ్ బాబు గారి ఫ్యాన్స్. మీరే బాబు గారి ఫ్యాన్స్? మీరు ఆప్షన్స్ ఇస్తా, మోహన్ బాబు గారా, వెంకటేష్ బాబా, మహేష్ బాబా, కళ్యాణ్ బాబా? నాకు బాబు మోహన్ ఫ్యాన్ని రివర్స్లో చెప్పానా? పర్ఫెక్ట్ సార్. ఎందుకంటే మన ఇంట్లో జనరల్గా ఇద్దరు అబ్బాయిలు ఉంటాయి, పెద్ద బాబు చిన్న బాబు అంటుంటారు. అదేమి బాబు అంటే ఇది కాదు. సో అట్టాగా వచ్చింది ఆ బాబుల్లో నుంచే ఈ బాబు, అంతే కదా? అవును సార్. నన్ను కూడా మా ఇంట్లో కళ్యాణ్ బాబు అని పిలుస్తారు సార్. అవునా? నా పేరు అర్జున్ కళ్యాణ్. అర్జున్ కళ్యాణ్. ఓకే సార్. ఓకే, ఇంట్లో కళ్యాణ్ బాబు అని పిలుస్తారు. నేనేం పిలుస్తారు కుషిత మీ ఇంట్లో? బజ్జీ బాబు. బజ్జీ బాబు అది మనకి ఖుషి. ఖుషి,
ఇంకంతేనా? అంతే సార్ ఖుషి. ఎంతమంది మీరు? నేను మా సిస్టర్ సార్ ఇద్దరు. నువ్వే పెద్దదానివా? ఓకే. ఆవిడ ఏమంటారు? ఓహో బాగుంది, మంచిది. ఇద్దరితో ఆపేశారు, లేకపోతే ఏదో లిచి అని పెట్టారు. పాప బాబు ఉంటే ఓకే. సో నీకు ఎలా అనిపించింది ఖుషిత? మనం రామబాణం చేసాం, తర్వాత ఈ సినిమా చేసావు కదా నువ్వు హీరోయిన్. ఆ సినిమా కంటే ముందు ఈ సినిమా చేసావా? ఓకే. లాక్డౌన్లో చేసావు ఏంటి? లాక్డౌన్ 2 తర్వాత చేసాను. ఓకే. ఆల్మోస్ట్ ఓకే. జస్ట్ అయింది అప్పుడే వెళ్ళాం షూట్కి. మంచి మంచిగా మేబీ కొంచెం టైం అయ్యి వెళ్ళంటున్నాం. ఇప్పుడు ఇది మనం 22లో చేసాం. అది 22లో ఎంటర్ అయ్యాం. 22 స్టార్ట్ అయ్యింది, 23లో ఫినిష్ చేసాం సినిమా. అంతే కదా? తర్వాత రిలీజ్ కూడా అప్పుడే అయ్యింది. సాంగ్ కూడా కొంచెం తర్వాత చేసాం లాస్ట్ ఇయర్. ఓకే. కాకపోతే పోస్ట్ ప్రొడక్షన్ వచ్చేసి 3 లాంగ్వేజ్ లో చేశారు సార్, తమిళ్, కన్నడ, తెలుగు. నాకు చెప్పారు డైరెక్టర్ గారు, నాకు పాటలు కూడా వినిపించారు, తమిళ్, తెలుగు, కన్నడ చేస్తున్నాం సార్. ఇది చాలా మంచి కథ కాబట్టి మేము ఇలాగా కొద్దిగా ఒక స్టెప్ ఎక్కువ తీసుకున్నాం. అండ్ నిర్మాత గారు కూడా బాగా సపోర్ట్ చేశారు, బాగా సపోర్ట్ చేశారంట. అండ్ ఎక్కడ మీరు ఏమి ఖర్చుకి వెనకాడద్దు, మీరు అనుకున్న కథకి మీరు ఏం చేస్తారో చేయండి అని చెప్పారు నాకు. అండ్ తర్వాత యాక్చువల్గా ఈ బాబు క్యారెక్టర్ని ఇంతకుముందు ఎవరన్నా అనుకున్నారు కదా డైరెక్టర్ గారు? తెలుసు సార్ నాకు. లేదా అంటే మీ క్యారెక్టర్ కాదు, ఇందులో ఒక బాబు బుల్షిట్ గై బాబు. ఆ బాబు క్యారెక్టర్ ఎవరన్నా అనుకున్నారు? అనుకున్నారు, వాళ్ళు ఒప్పుకోలేదనంట. సో అంటే ఇంత ముందు ఏమైనా యాక్ట్ చేసావా? చేశాను సార్, ఒక 2-3 మూవీస్ చేశాను సార్. ప్రేమం అని మూవీలో చిన్న క్యారెక్టర్ చేశాను, వరుడు కాలంలో చేశాను. లీడ్ సెకండ్ లీడ్గా ప్లేబ్యాక్ అని ఒక సినిమా చేశాను, పెళ్లి కూతురు పార్టీ అని ఒకటి చేశాను. ఓకే. ఇంకా వెబ్ సిరీస్లు, షార్ట్ ఫిల్మ్లు, యూట్యూబ్లో కొంచెం. బిగ్ బాస్ చేశాను సార్ లాస్ట్ సీజన్. ఓకే. డాన్స్ షోలు చేశాను, బీబీ జోడి అని. అట్లా సో అట్టగా అలా ఒక్కొక్క స్టెప్ పైకి ఎక్కుతా వచ్చాను సార్. ఇప్పుడు ఇది బాబు. ఓకే. సో బాబు షూటింగ్ స్టార్ట్ అయ్యింది, పిక్చర్ కూడా ఫినిష్ అయింది, రిలీజ్కి రెడీగా ఉంది. సో మేబీ ఎనీ టైం ఏ డేట్ అయినా అనౌన్స్ చేయొచ్చు. సో ఈ డైరెక్టర్ గారితో వర్క్ చేస్తున్నప్పుడు నీకు ఎలా అనిపించింది? యాజ్ ఎ డైరెక్టర్గా, యాక్టర్గా నేను కాకుండా రకరకాలుగా అనిపించింది సార్. షూట్ స్టార్టింగ్లో ఒకలా అనిపించింది, అయ్యాక ఒకలా అనిపించింది, ఇప్పుడు ఇంకోలా అనిపిస్తుంది. ఓకే. బట్ కష్టపడ్డారు సార్ టీమ్ అంతా, అంటే ఆయననే కాదు ద హోల్ టెక్నికల్ టీమ్. ఆ డిఓపి చాలా కష్టపడ్డారు సార్ ఆయన. మాకు ఇంత మంచి అవుట్పుట్ రావడానికి ఆయనే మెయిన్ రీజన్ అని చెప్పగలను. పని గారు అని చెప్పేసి ఆయన అంతకుముందు ఒకటి రెండు మూవీస్ చేశారు, సునీల్ గారితో సినిమా చేశారు, బట్టల లాంగ్స్వామి అని అలా. సో ఆయన చాలా బాగా వర్క్ చేశారు. అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ కూడా కొత్త అవుతుంది, పవన్ అనేసి. ఈజ్ న్యూ గై, ఫస్ట్ మూవీ అనుకుంటా. చాలా మంచి ట్యూన్ మేము పాట చేసాం. ఫస్ట్ టైం మూవీ మ్యూజిక్ డైరెక్టర్లో ఉన్నాడు ఆయన. బీజిఎం కూడా చాలా మంచి బీజిఎం ఇచ్చాడు తను. అండ్ కొరియోగ్రాఫర్ వచ్చేసి హరికరణ్ అని చెప్పేసి, ఆయన ట్రిపుల్ ఆర్లో ఎత్తరా జెండా చేశారు ఆయన. ఆయన సింగిల్ గాడి సినిమా, అన్ని పాటలు ఆయనే. సో ఆయన కూడా చాలా అవుట్ స్టాండింగ్ వర్క్ చేశారు. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద టీమ్. రాజు సుందరం అసిస్టెంట్. నేను అదే చూసి, ఎక్కడ చూసినట్టుందని నేను అన్నాను. చాలా అదే ఆల్మోస్ట్ ఒక 5-6 ఇయర్స్ అవుతుంది తను చూసి నేను. అండ్ తను మంచి వర్క్ చాలా ఫాస్ట్గా వన్ డేలో అంత క్వాలిటీ అంత మందితో అది చేయడం మామూలు విషయం కాదు. అండ్ గ్రేట్. ఎస్. అండ్ అలాగే టెక్నీషియన్స్ కూడా మంచి టెక్నీషియన్స్. అంటే చాలా రేర్గా మనకి సినిమాలు వస్తాయి. అంటే మనం ఈ సినిమాలో మన పార్ట్ ఏంటి, మనం సిన్సియర్గా వర్క్ చేస్తాం. ఇక హిట్ అనేది ప్రేక్షకుల చేతిలో ఉంటుంది. డెఫినెట్గా సినిమా బాగుంటే డెఫినెట్గా ఎప్పుడు మన వెంటే ఉంటారండి. అండ్ సో ఖుషిత సార్, నీకు ఇదేనో సినిమా? ఇదే నా ఫస్ట్ డెబ్యూ సార్. డెబ్యూ. దీని తర్వాత మన రామబాణం చేసాం, దీనికి ముందు ఆల్బమ్ సాంగ్స్, షార్ట్ ఫిలిమ్స్, ఇప్పుడు కన్నడలో తమిళలో చేస్తున్నాం సార్. ఓకే. అండ్ హీరోయిన్గా? ఓ వెరీ గుడ్. సో ఎలా అనిపించింది? అంటే నీ సినిమానే ఫస్ట్ సినిమానే డెబ్యూ, తెలుగు, కన్నడ, మల్టీ లాంగ్వేజ్, పాన్ ఇండియా. డైరెక్టర్ మంచిగా చెప్పించుకొని బాగా చేసుకున్నారు సార్. ఎంత కోపం వచ్చినా కంట్రోల్ చేసుకునేవారు. ఆయన కోపం ఎక్కువ గానీ చాలా మంచిగానే చూపిలేదు, బాగా అనిపించింది సార్. మూవీ కూడా అంత బాగా వచ్చింది, హ్యాపీ హ్యాపీ.
సో ఈ షూటింగ్ టైంలో మీ అమ్మగారు వచ్చేవారు మీతో పాటు? ఓకే, తక్కువే కదా, వెరీ రేర్. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నాం ప్రస్తుతానికి? ఇప్పుడైతే ఏం లేదు సార్, ఫస్ట్ షెడ్యూల్ అయిపోయింది కన్నడ తమిళ, సెకండ్ షెడ్యూల్కి వెయిట్ చేస్తున్నాం. ఎలా ఉంది అక్కడికి ఇక్కడికి ఫీల్? ఎందుకంటే మనం జనరల్గా నేను తెలుగు అమ్మాయిల్ని ఎక్కువ ఎంకరేజ్ చేస్తాను, తెలుగు భాష వచ్చిన అమ్మాయిల్ని హీరోయిన్గా రావాలి అని చెప్పి. మన వాళ్ళేమో ఇక్కడ అమ్మాయిలు హీరోయిన్లు దొరక్క బాంబే అటు ఢిల్లీ అక్కడి నుంచి పిలుస్తూ బయటకి వెళ్ళేసుకుంటారు, ఇక్కడ అవకాశాలు రాక. చెప్పలేం కదా, ఎందుకంటే ఇప్పుడు కళకి నో లాంగ్వేజ్, మ్యూజిక్కి నో లాంగ్వేజ్, అంతేగా ఏ మ్యూజిక్ వేసినా ఎవరైనా డ్యాన్స్ చేస్తారు. ఇంకా చెప్పాలంటే మనం నిజంగా చాలా గ్రేట్, మన పాటల్ని ఫారిన్ కంట్రీలో కూడా డ్యాన్స్ చేస్తున్నారు, వాళ్ళు లిప్ సింకిస్తున్నారు, వాళ్ళు గొప్ప వాళ్ళు నిజంగా. మన రీల్స్ కూడా చేస్తున్నారు అదర్ స్టేట్ వాళ్ళు. సో ఇది ఆల్మోస్ట్ బాబు పాట కూడా బుల్షిట్ గై, ఇది కూడా చాలా మంది నాకు పంపిస్తున్నారు. ఎందుకు మా చిన్న పాప బాబు అరే బాబు అని పాడుతూ ఉంటుంది, అంటే ఎందుకు అది యూట్యూబ్ చూస్తూ ఉంటుంది. ఏంటి అంత అంత బాగా నచ్చిందంటే లేదన్నా, నాకు అది బాగా నచ్చింది ముందు క్యాచ్గా ఉంది అది. నెంబర్ వన్ బుల్షిట్ గై అంటుంటది. ఏది మీతో రీల్ చేయాలని అడుగుతాను సార్ ఈ పాటకి? ఓకే చేద్దాం, లాస్ట్ ఆల్రెడీ మనం సాంగ్లో చేసావు, నువ్వు వచ్చావు సాంగ్లో ఉన్నావా? లేదు సార్, అప్పుడు నేను నాకు హెల్త్ బాగాలేదు సార్, నేను అదే ఫీల్ అయ్యా చూసాక ఎందుకు చేయలేదా. మిసిషన్ పంపించాల్సింది ఇప్పుడు నా వదులు నువ్వు వెళ్ళి చేసి. నాకంటే బాగుంటుంది, నాకంటే హైట్ ఎక్కువ. అవునా? ఓకే, ఒక అమ్మాయి ఇంకో అమ్మాయి పోయిన చాలా పెద్ద విషయం, సిస్టర్స్ ఓన్ సిస్టరే కదా. ఓకే, సో బాబు డెఫినెట్గా ఇది పెద్ద హిట్ అవ్వాలి. ఇట్లాంటి నిర్మాతలకి, మంచి నిర్మాతలకి హిట్ అయితే మళ్ళీ వీళ్ళు ఇమ్మీడియట్గా సినిమా తీస్తారు, టెక్నీషియన్స్ బాగుంటారు, ఆర్టిస్టులు బాగుంటారు. అండ్ అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గారికి, కెమెరామెన్ గారికి, టెక్నీషియన్స్కి, ఇంకా దీంట్లో చాలామంది, ఇంకా మన భద్రం కూడా యాక్ట్ చేశాడు. అవును సార్. తర్వాత మన అప్పారావు, అవును మన జబర్దస్త్ అప్పారావు, అవును. సో ఇట్లాగ చాలామంది, కొంతమంది నోన్ ఫేస్లు ఉన్నారు ఈ సినిమాలో. డెఫినెట్గా ఇది మళ్ళీ పెద్ద సక్సెస్ అయిన తర్వాత సక్సెస్ మీట్లో మెయిన్ బుల్షిట్ గే ఉన్నాడు కదా, ఆ గైతో కూర్చుందాం. ఓకే, సో ఆల్ ది బెస్ట్ మీ ఇద్దరికి. థ్యాంక్ యూ.